జగన్ని నమ్ముకున్న వాళ్ళందరూ రోడ్డు పాలవుతారు, బజార్ ఎక్కాల్సిందే అనటానికి వాలంటీర్లు మరొక ఉదాహరణ. వాలంటీర్లు ఉద్యోగాలు మొత్తం లేపేయటానికి జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. వాలంటీర్లకి ఊహించినటువంటి బిగ్ షాక్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ వాలంటీర్లను ఎందుకు లేపేయాలనుకుంటున్నాడు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి వాడుకోవటం వదిలేయటం అనేటువంటి స్కీము భారీ ఎత్తున నడుపుతాడు ఇతను. గతంలో సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్న దగ్గర నుంచి అనేక మందిని మనం చూసాం, అనేక మంది పొలిటీషియన్స్ను కూడా చూసాం. అదేవిధంగా మీరు నా సైన్యం అని చెప్పి వాళ్ళతో తప్పుడు పనులు చేయించి, వాళ్లతో పథకాలు పీకేపించి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, వాళ్లతోనే రాజకీయం చేస్తా, వాళ్లతోనే ఎన్నికలు చేస్తా అన్న విధంగా వైసీపీ నాయకుల్ని కూడా కించపరుస్తూ వాళ్ళని పక్కన పడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాలంటీర్ల డిక్కీ కింద కూడా నీళ్లు తీసుకొచ్చేశాడు. వాలంటీర్లు 5,000 రూపాయలకి ఊడిగని చేస్తూ వాళ్ళు డిగ్రీలు చేసి, వాళ్ళు పీజీలు చేసి, బీటెక్లు చేసి, ఈ విధంగా చదివి కేవలం 5,000 రూపాయల కోసం వాళ్ళని బానిసలుగా మార్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేపించుకుంటూ వాళ్ళు ఇంకొక పనికి పనికిరాకుండా చేసి, వాళ్ళు ఇంకొక పనికి పోకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, దయచేసి నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటి ఆలోచించండి, 5,000 రూపాయలకి ఊర్లో పనిచేయటం మొదలుపెట్టినటువంటి వాళ్ళ బతుకులు అక్కడే ముగిసిపోతాయా, లేకపోతే అద్భుతంగా ఎదుగుతారా, ఎక్కడికన్నా ముందుకెళ్తారా అనేది ఒకసారి ప్రజలు ఆలోచించుకోవద్దు. మీ బిడ్డల భవిష్యత్తుని మీరే జగన్మోహన్ రెడ్డి లాంటి పనికి మాలినటువంటి వ్యక్తి చెప్పాడని చెప్పి సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు మీరు కాదా, మీకు కూడా భాగస్వామ్యం లేదా? సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు ఏమంటున్నారు, మాకు 5,000 కాదు 18,000 పెంచండి, మమ్మల్ని సచివాలయ వ్యవస్థలో విలీనం చేయండి, మమ్మల్ని పర్మనెంట్ చేయండి. మరి నాయన, ఏంద్ర మిమ్మల్ని పర్మనెంట్ చేసేదా? మరి అంటే ఉద్యోగం అంటే ఒక ప్రాసెస్, ఒక విధానం, ఒక ఎగ్జామ్, ఒక టెస్ట్, ఒక కథ ఏమి ఉండదా? మీకు ఇచ్చే రోజే మీకు వేతనం కూడా కాదు, అది గౌరవ వేతనం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 10 చెప్పాడు. మిమ్మల్ని గొర్రెలను చేసి, బాలిసలను చేసి, మీ జీవితాలు, మీ భవిష్యత్తు పాడు చేసి, ఇప్పుడు మీరు మేల్కొని మాకు 18,000 చేయండి, మమ్మల్ని పర్మనెంట్ చేయండి అంటే ఆ చిక్కలవాడు ఏడ చేస్తాడు స్వామి. ఉన్నోళ్ళకే జీతాలు సరిగా ఇవ్వనటువంటి పరిస్థితి, ఆయన కోర్టులో కూడా నిలవదు మిమ్మల్ని పర్మనెంట్ చేయాలన్నా, మీకు 18,000 ఇవ్వాలన్నా, ఇవన్నీ కోర్టులో నిలిచేటువంటి అంశాలు కాదు. మిమ్మల్ని గొర్రెలను చేయటం కోసం, తన బానిసలుగా వాడుకోవడం కోసం. మరి నాయన, చంద్రబాబు నాయుడు గారు ఒక కియో తెచ్చారు, ఒక సెల్కాన్ తెచ్చారు, ఒక ఫాక్స్కాన్ తెచ్చారు, ఒక లులు గ్రూప్ తీసుకొచ్చారు, ఒక హీరో హోండా తీసుకొచ్చారు, ఈ రకంగా కంపెనీలు తీసుకొచ్చి మీలాంటి వాళ్ళకి 1,000,000 మందికి 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి మీ జీవితాలు, మీ భవిష్యత్తు బాగుండేలా ప్రయత్నం చేస్తే, మీరు 5,000 కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని మాట వింటే ఇవాళ మీ బతుకులు ఏమవుతున్నాయి? ఎన్నాళ్ళు మీరు ప్రజల మీద నిఘా వేసి ప్రజల సమాచారాన్ని ప్రభుత్వానికి ఇస్తే ఇవాళ మీ మీద నిఘా వేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. సరే, వాలంటీర్ల మసుగులో కొంతమంది యదవులు, దుర్మార్గులు, లఫూట్లు, లోఫర్లు జాయిన్ అయిపోయి నాటుసారా దగ్గర నుంచి, ఇతర రాష్ట్రాల మద్యం సరఫరా దగ్గర నుంచి, గంజాయి దగ్గర నుంచి, డ్రగ్స్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అఘాయిత్యాలు, మహిళల మీద కానీ, హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, అనేక మందిని ఇబ్బందులకు గురి చేసినటువంటి దౌర్భాగ్యాలు కానీ, ముసలోళ్ళకి పెన్షన్లో పర్సంటేజీలు తీసుకోవడం కానీ, పథకాలు ఇవ్వాలంటే వాళ్ళకి వంగాలని చెప్పినటువంటి ఘటనలు కానివ్వండి, అదేవిధంగా లంచాలు తీసుకున్నటువంటి ఘటనలు కానివ్వండి, ఆ పెన్షన్ డబ్బులతో లేచిపోయినటువంటి వాలంటీర్లు కానివ్వండి, ఇలాంటి కథలు మనం ఎన్నో చూసాం. ఇవాళ నేనేమి వ్యవస్థకు వ్యతిరేకం కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి దుర్మార్గులు, దౌర్భాగ్యులు, నీచులు, నికృష్టులు, అసలు వ్యవస్థే తప్పుడు వ్యవస్థగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, దాంట్లో మీరు చేరడమే తప్పుడు పని చేశారు మీరు. సరే, మొత్తానికి ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి మీతో ఎన్నికలు చేయాలనుకుంటున్నాడు, ఇటువంటి పరిస్థితుల్లో మీరు కూడా టైం చూసి దెబ్బేశారు పెంచమని చెప్పి. అయితే అసలు మిమ్మల్ని గతంలోనే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మీరు కేవలం గౌరవ వృత్తి తీసుకుంటున్నారు, మీరు చేసేది సేవ, ఉద్యోగం కాదు అని. కాబట్టి ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని పర్మనెంట్ చేయడు, ఎట్టి పరిస్థితులు మీకు 18,000 చేయడు, కంటి తుడుపు చర్య కింద ఎన్నికల్లో మరోసారి వాడుకోవడానికి ఈ 5,000 8,000 చేస్తాడు, లేదంటే 10,000 చేస్తాడు, అంతే, ఇంకేమి చేయడు. ఎన్నికల తర్వాత మళ్ళీ మీతో గొడ్డు చాకరీ మొదలు పెడతాడు. ఈ 10,000 చేసినందుకు ఇంకా వేరే పనులు కూడా చెప్పి అవసరమైతే, ఇటీవల మనం చూసాం, దయచేసి ప్రజలు ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పోయాడో చూడండి. టీచర్లతోటి, ప్రభుత్వ టీచర్లతోటి, హెడ్ మాస్టర్లతోటి బాత్రూంలు గడిగిచ్చి ఒకటి ఫోటోలు పెట్టించుకున్నటువంటి దౌర్భాగ్యం అనేటువంటి వ్యక్తి, వైన్ షాప్ దగ్గర క్యూ లైన్లు సర్దటానికి, లైన్లు క్యూ పెట్టడానికి వైన్ షాప్ దగ్గర నిలబెట్టినటువంటి పరిస్థితి, అదేవిధంగా మీతో కూడా ఏ బాత్రూంలు కడిగించటో, ఏ కార్యక్రమాలో మీతో కూడా రేపు పొద్దున ఎన్నికల్లో మరోసారి అతనికి మీరు ఓటేస్తే అతను చేయబోయేటువంటి పని ఇదే.
కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఘోర ఓటమి చెందబోతా ఉన్నాడు. కాబట్టి రాబోయేటువంటి కొత్త ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు. మీ సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళకి రిప్రజెంట్ చేసి మీ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా భవిష్యత్తులో జరిగినటువంటి తప్పుని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేసుకుంటే మీకు ఎంతో కొంత ఫలితం ఉంటుంది. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి ఎంతటి వాడో మనకు తెలుసు, ఎంత మొండోడో తెలుసు, ఎంత సైకోనో మనకు తెలుసు, ఎంత తిక్కలోడో తెలుసు, ఎంత పిచ్చోడో మనకు తెలుసు. అతను అనుకున్న కుందేలకి రెండే కాళ్ళు అంటాడు, మూడు కూడా కాదు, ఏ రెండే ఉన్నాయి అంటాడు అతను. అటువంటి వ్యక్తితో మీరు పెట్టుకుంటే మీ ఉన్న ఉద్యోగాలు లేపేస్తాడు, అసలు వ్యవస్థనే రద్దు చేస్తా అంటాడు. అంటే ఇతను ఏదో బలవంతుడిని కాదు, పిచ్చోడు, ఓ మెంటలు, ఓ సైకో. ప్రజల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఇతనికి అనవసరం. అందుకే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు 5 సంవత్సరాల పరిపాలనలో. ఇవాళ రాష్ట్రానికి ఒక కంపెనీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. సరే, ఈ దౌర్భాగ్యాలన్నీ మాట్లాడుకుంటా పోతే చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ వాలంటీర్ల బతుకులు ఆల్రెడీ బుగ్గిపాలు చేశాడు. ఇప్పటికన్నా వాలంటీర్లు మేలుకోండి.